హాయ్ ఆల్ నార్మల్గా ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్ ఫ్రమ్ బిగినింగ్ అన్ని నేను ఈ సిరీస్ ఒక రెండు సంవత్సరాల ముందే స్టార్ట్ చేశాను అయితే మధ్య మధ్యలోనే చేశాము అయితే ఇప్పుడు మనం కొంచెం కంటిన్యూస్గా చేద్దాము ఇప్పుడు నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను ఇవన్నీ నేను ప్రింట్రస్లో డౌన్లోడ్ చేశాను ఎలా చేశానో కూడా వీడియో తీసాను ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్ వితౌట్ ఫ్యాషన్ క్రోకీస్ లేకుండా మనకి జస్ట్ కాస్ట్యూమ్స్ డ్రెస్ ఫామ్స్ అనుకోండి ఇదే టాపిక్ మీద నేను క్లాతింగ్ గైడ్ అనే వీడియో కూడా చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ టైప్స్ ఆఫ్ స్కర్ట్స్ విత్ నేమ్స్ ఈ పేపర్స్ అన్నీ కూడా మీరు అంటే ఈ పిక్చర్స్ అన్నీ కూడా చక్కగా ప్రింట్రెస్లోని డౌన్లోడ్ చేసుకొని దగ్గరలో ఉన్న జెరాక్ షాప్కి వెళ్ళి మీరు ఒక ఒక టెన్ పేపర్స్ అట్లా ప్రింటౌట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి ముందు వీడియోలో మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పాను సో ఇప్పుడు కూడా మనం ప్రాక్టీసే చేద్దాం ఈ పిక్చర్స్ చూస్తూ మనం ప్రాక్టీస్ చేద్దాం ఎలా ప్రాక్టీస్ చేద్దాము అంటే ఒక బాడీ ఫామ్ మీద ఈ కాస్ట్యూమ్ వేస్తే ఓన్లీ కాస్ట్యూమే కాదు మనము హెయిర్ స్టైల్ యాక్సెసరీస్ షూస్ అన్నీ కూడా ఇచ్చి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది దేనికి యూజ్ అవుతుందంటే మీకు లాస్ట్కి పోర్ట్ఫోలియో తయారు చేయడానికి యూజ్ అవుతుంది అంటే కొన్ని థీమ్స్ ఇస్తారు ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవుతే కొన్ని థీమ్స్ ఇచ్చి మీరు పోర్ట్ఫోలియో లాస్ట్లో ఒక ఫైల్ తయారు చేయమంటారు కదా అలా చేయడానికి అయితే నేను డిజిటల్గా చెప్తున్నాను నెక్స్ట్ వీడియోస్లో నేను పేపర్ మీద కూడా చెప్తాను ఆల్రెడీ చెప్పాను కదా సో ఇప్పుడు మాత్రం డిజిటల్ పేపర్ మీద కూడా వేసి చూపిస్తాను హెయిర్ స్టైల్స్ ఇలాంటి కొన్ని పిక్చర్స్ డౌన్లోడ్ మాత్రం చేసుకోండి చేసి ప్రింటౌట్స్ తీసి ఉంచుకోండి ఇంట్రెస్ట్కి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను మీరు సర్చ్ బార్లో ఎలా టైప్ చేయాలి డిజిటల్ క్రోకీస్ ఫ్యాషన్ ఇలస్ట్రేషన్స్ని ఎందుకంటే ఆల్రెడీ బాడీ షేడ్ రెండ్రింగ్స్ వాళ్ళు ఇచ్చి బాడీ ఫామ్స్ ఉంటాయని నేను డిజిటల్ తీసుకున్నాను లేదు అంటే మీరు డైరెక్ట్ క్రోకీ తీసుకోవచ్చు వితౌట్ షేడ్ ఏది మీరు కలర్ అంటే స్కిన్ టోన్స్ కూడా వేయడానికి ఉంటుంది సో నేను ఈ ఫిగర్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ అని చేయగానే మీకు ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది ఇలా రెండు ఫ్యాషన్ క్రోకీస్ మీరు డౌన్లోడ్ చేసి జెరాక్స్ తీసి ఉంచుకోండి నెక్స్ట్ మనము ఏం సెర్చ్ చేయాలి అంటే డ్రెస్ డిజైన్ స్కెచెస్ అని మీరు సర్చ్బార్లో సెర్చ్ చేయంగానే మీకు డ్రెస్సింగ్ గైడ్ అనేవి చాలా పిక్చర్స్ ఓపెన్ అయిపోతాయి చూస్తున్నారు కదా డ్రెస్ షేప్స్ నుంచి మీకు ప్రతిదీ నేను ముందు వీడియోలో ఆల్రెడీ ఎలా చేయాలో చూపించాను మీరు ప్రాక్టీస్ చేయాలి అని చెప్పాను కదా సో మీకు నచ్చిన పిక్చర్ డౌన్లోడ్ చేసుకోండి చక్కగా ఒక డ్రాయింగ్ బుక్ తీసుకోండి అండ్ ఈ పిక్చర్స్ అన్నీ డౌన్లోడ్ చేసి జరాక్స్ తీసి ఒక టెన్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ అని టైప్స్ ఆఫ్ షర్ట్స్ టైప్స్ ఆఫ్ స్కర్ట్స్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ టైప్స్ ఆఫ్ స్లీవ్స్ టైప్స్ ఆఫ్ నెక్స్ టైప్స్ ఆఫ్ క్రాప్ టాప్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో స్లీవ్స్ ప్లీట్స్ సో నేను చెప్పలేను అన్ని డిజైన్స్ ఓపెన్ అవుతాయి మీకు ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ అవుతుంటుంది విత్ నేమ్స్ నేర్చుకోండి కంపల్సరీగా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేయండి వీడియోస్ చేయండి అని రియల్గా నాకు టైం దొరకట్లేదు నేను జర్మన్ క్లాసెస్కి కొంచెం నాకు ఇంట్లో పని వల్ల సో ఇప్పుడు మాత్రం కొంచెం చేద్దాము అని అనుకుంటున్నాను మీరు నేర్చుకుంటే నాకు చాలా హ్యాపీ ఎందుకంటే నా చదువు ఉపయోగపడుతుంది ఇంకొకరికి అన్న ఆనందమే నాకు ఎక్కువ ఇంపార్టెంట్ ప్లీట్స్ ఎలా డ్రా చేయాలి రఫల్స్ ఎలా డ్రా చేయాలి ఫ్రిల్స్ ఎలా డ్రా చేయాలి అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ మీరు ఇది కూడా పింట్రస్ట్లో సర్చ్ చేయొచ్చు చూపిస్తాను మళ్ళొక్కసారి చూడండి ఎలా సర్చ్ చేయాలో పింట్రస్ట్ యాప్ ఓపెన్ చేసి సర్చ్ బార్కెళ్ళి ఫ్రిల్స్ ప్లీట్స్ రఫల్స్ స్కెచెస్ లేదా హిలస్ట్రేషన్ అని టైప్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ షీట్స్ ఓపెన్ అవుతాయి ఇవి మీకు డ్రెస్ త్రీడీలో కనిపించే అంటే ఇవి నేర్చుకుంటే ఒక డ్రెస్ ఫామ్ అనేది మీకు ఒక కాస్ట్యూమ్ మీరు డ్రా చేసినప్పుడు త్రీడీ ఎఫెక్ట్ వస్తుంది ఆ రఫుల్స్ అనేవి ప్లీట్స్ చిన్న చిన్న మడతలు ఉంటాయి కదా మనం డ్రెస్ వేసుకుంటే ఫ్లాట్గా ఏమి ఉండదు కదా సో మీరు ఇవి నేర్చుకోండి ఈ పిక్చర్స్ కూడా డౌన్లోడ్ చేసి జరాక్స్ తీసుకోండి అండ్ మీరు ఒక డ్రాయింగ్ బుక్లోని మంచిగా హెడ్డింగ్ పెట్టి మీరు అనుకోండి ఇది నా ఫైనల్ పోర్ట్ఫోలియో మీరు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న మీరు ఇంట్లో ఉండి ఈ వీడియోస్ చూసి నేర్చుకున్న ఒక బుక్ అనేది లైఫ్ లాంగ్ మనం ప్రాక్టీస్ చేయడానికి రిమెంబర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఒక మంచి డ్రాయింగ్ బుక్ తీసుకొని ఏ ఫోర్ ఏ టూ ఆ ఐ థింక్ దానికన్నా పెద్దది నాకు మర్చిపోయాను ఏ ఫోర్ కన్నా పెద్ద బుక్ తీసుకొని మంచిగా మీరు అందులోని స్టోర్ చేసుకోండి మీ టాలెంట్ మీ ఆర్ట్ అంతా కూడా డ్రా చేసి స్టోర్ చేసుకోండి చూస్తున్నారు కదా రఫుల్స్ అనేది మాత్రం ప్రాక్టీస్ చేయండి ఈ వీడియోలో నేను చూపించలేదు కానీ నెక్స్ట్ వీడియో మాత్రం నేను చేస్తాను రఫుల్స్ ప్లీట్స్ అనేవి ఎలా డ్రా చేయాలో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ ఎంత నీట్గా ఇచ్చారో పింట్రస్ట్ యాప్ అంటే అందుకే నాకు అంత ఇష్టము ఏవైనా మనకి స్టెప్ బై స్టెప్ ఈజీగా దొరుకుతాయి మీరు టైలరింగే నేర్చుకున్నారు అనుకుందాం మీరు చాలా బాగా స్టిచ్ చేస్తారు సో ఈ వీడియోస్ వల్ల మీరు స్కెచింగ్ కూడా బాగా వేస్తారని నేను అనుకుంటున్నాను అంత నీట్గా మనం ప్యాటర్న్ కట్ చేస్తామంటే మన చేయి బాగా తిరుగుతుంది కదా సో మనం స్కెచ్ కూడా బాగా వేయగలము మీరు అందరూ కూడా స్కెచ్ చేయాలని అనుకుంటున్నాను చాలా చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి నేర్చుకోండి గురువు ఉండాలి విద్య మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఛాన్స్ ఉన్నవాళ్ళు ఆప్షన్ ఉన్నవాళ్ళు మంచిగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకోండి ఆప్షన్ లేని వాళ్ళు ఇంట్లో ఉంటూ ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా చూస్తూ నేర్చుకోండి మీరేం తక్కువ కాదు ఒక సర్టిఫికేట్ ఉండదు కానీ మీ టాలెంట్ అనేది ఎప్పుడూ పెరుగుతుంది మెయిన్ పార్ట్ స్టార్ట్ చేద్దాము నేను ఒక ఫ్యాషన్ క్రోకి తీసుకున్నాను విత్ కలర్ రెండరింగ్ సో నేను ఇప్పుడు ఈ పిక్చర్లో ఉన్న ఒక కాస్ట్యూమ్ ఈ ఫ్యాషన్ క్రోకీకి అంటే ఈ బాడీకి నేను ఆ డ్రెస్ అనేది డిజైన్ చేస్తాను సో మనం ప్రతి డ్రెస్ డిజైన్ చేద్దాము ఇలాగ ఒక బాడీ ఫామ్ తీసుకొని సో మనకు ఆ డ్రెస్ ఏంటి ఎలా డిజైన్ చేయాలి అంటే ఎలా స్కెచ్ వేయాలి అనేది మనకి తెలుస్తుంది హాల్టర్ నెక్ మ్యాక్సీ డ్రెస్ లాగా ఫుల్ లెంత్ది ఓకేనా అబ్జర్వ్ చేయండి నేను ప్లీట్స్ రఫల్స్ అనేది ఎలా ఇస్తున్నాను ఎలా స్ట్రోక్స్ ఇస్తున్నాను అనేది ఈ కాస్ట్యూమ్ అయితే స్కెచ్ వేయడం చాలా చాలా ఈజీగా ఉంది చూస్తున్నారు కదా పైనుంచి కింద వరకు గీతలు గీసేయడమే మీరు పెన్సిల్తో కూడా ఇంతే చక్కగా గీయగలరు ఫ్యాషన్ క్రోకి వేయడం రావట్లేదు అంటే నేను జెరాక్స్ తీసుకోమని చెప్పాను కదా దాన్ని ట్రేస్ అవుట్ చేయండి మీ డ్రాయింగ్ బుక్లోకి బాడీ ఫామ్ని ఆ తర్వాత స్కెచ్ వేయండి ఇది ఫుల్ డ్రెస్ కాబట్టి మీరు పేపర్ మీద స్కెచ్ వేసేటప్పుడు మీరు కలర్ రెండరింగ్ ఏం చేయొద్దు ఎందుకంటే ఫుల్ బాడీ అంతా కవర్ అయిపోయింది ఓన్లీ స్లీవ్స్ హ్యాండ్స్కి మాత్రమే మనము ఫేస్కి హ్యాండ్స్కి మాత్రమే మనం రెండ్రింగ్ చేయాలి కలర్ స్కిన్ టోన్ సో చూస్తున్నారు కదా మొత్తం నేను అరేజ్ చేసేస్తున్నాను కాస్ట్యూమ్ ఉన్న దగ్గర ఎందుకంటే కలర్ షేడ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో మీరు బాడీ ఫామ్ ఇలోస్ట్రేషన్ అంతా వెయ్యక్కర్లేదు ఈ వీడియోస్ చూసి ఒక్కలైనా నేర్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి శృతి వ్లాగ్స్ ప్లీజ్ దానికి మీరు నిజంగా డ్రా చేస్తే పిక్చర్ సెండ్ చేయండి సో డ్రెస్ ఇలస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ చేశాను గ్యాప్స్ ఏం లేకుండా చూసుకున్నాను ఇప్పుడు మనము కలర్ ఫిల్ చేద్దాము నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు అవి పెయింట్స్ అయినా స్టెడ్లర్స్ అయినా క్రయాన్స్ అయినా మీ ఇంట్లో ఉన్న ఏ కలర్ అయినా మీరు వేయొచ్చు కొంచెం టెక్స్చర్ ఇద్దాము అంటే కొంచెం షేడింగ్ అనేది ఇద్దాము చూస్తున్నారు కదా నేను నెక్ ఇచ్చి బ్లర్ చేస్తున్నాను మీరు కూడా లైట్గా వేసి బ్లర్ చేయండి స్టే ఒక లైటర్ షేడ్ ఒక డార్కర్ షేడ్ తీసుకోవాలి ఆరెంజ్లోనే సో నేను ఒక కొంచెం లైట్ షేడ్ కొంచెం డార్క్ షేడ్ తీసుకొని షేడ్ చేస్తున్నాను నాకు బ్లర్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి బ్లర్ చేస్తున్నాను కొంచెం ఫ్యాబ్రిక్లోని టెక్స్చర్ వస్తుందని పేపర్ మీద ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో నేను పేపర్ మీద వేసి షేడింగ్ అవి కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీరు మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడెక్కడ నేను లైన్స్ ఇస్తున్నాను ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ప్లీట్స్ ఇస్తున్నాను అలాంటిది చూస్తున్నారు కదా ఎంత ఈజీయో మనం ఏదైనా కాస్ట్యూమ్ ఒక డ్రెస్ ఫామ్ మీద స్కెచ్ వేయడము ఇలా నేను సింపుల్ సింపుల్గా ప్రతి మీరు జెరాక్స్ తీసుకోమని చెప్పాను కదా ఆ ప్రతి కాస్ట్యూమ్ ఒక డ్రెస్ ఫామ్ మీద వేస్తే ఎలా ఉంటుందో మీకు నేను ఈ వీడియోస్లో నేర్పిస్తాను మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను షేడింగ్ రెండరింగ్ టెక్స్చర్ పోల్డ్స్ ఇవన్నీ కూడా ఒక కాస్ట్యూమ్కి చాలా ఇంపార్టెంట్ నేను హైలైట్స్ లైన్స్ ఎక్కడెక్కడ మనకి లైన్స్ వస్తాయో అవన్నీ కూడా నీట్గా డ్రా చేశాను అబ్జర్వ్ చేయండి మీకు బాగా అర్థమవుతుంది ఈ వీడియో మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అర్థమైతే మాత్రం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్